స్టార్టింగ్లో ఏదెన్ తోటలో ఆదాము అని పెట్టినప్పుడు పాపం జరిగింది, కానీ దేవుడు నాశనం చేయలేదు. ఏం చేయలేదు? నాశనం చేయలేదు. కొంతకాలమైన తర్వాత లోకమంతట పాపం అయిపోయింది. లోకమంతట ఫుల్ పాపం పెరిగిపోయినప్పుడు దేవుడు హెచ్చరించి 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 చూస్తే కేవలం ఎంతమంది ఉన్నారు? నోవా ఇద్దరు, వాళ్ళ కుటుంబంలో 6 మంది, మొత్తం 8 మంది మట్టుకు ఓడల వెళ్ళారు. మిగతాళ్ళందరినీ నాశనం అయ్యారు కదా. దాని తర్వాత మళ్ళీ సొదొమ గొమొర్ర కూడా అలాగనే తయారైనప్పుడు, అప్పుడు దాన్ని కూడా దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు అబ్రహాం అంటాడు లాస్ట్కి, దేవా కనీసం 10 మంది ఉన్న రక్షించావా అంటే 10 మంది ఉంటే రక్షిస్తా అన్నాడు కదా. కానీ ఆ పట్టణంలో కనీసం ఎంతమంది లేరు? 10 మంది కూడా లేరు. కాబట్టి సొదొమ గొమొర్ర ఏమైంది? నాశనమైంది. నోవా టైంలో 10 మంది ఉంటే బహుశా ఆ పట్టణం కాపాడేదేమో, ఆ పట్టణము కాపాడదు. కానీ 10 మంది కూడా లేరు. హల్లెలూయా. అలాగా మనం చూసుకుంటుంటే పాపం పెరిగిపోతుంది. ఈ యేసుప్రభు పుట్టిన సమయంలో కూడా చాలామంది ఏమంటారంటే, చరిత్రకాలలు చీకటి కాలం అంటారు. ఏమంటారు? చీకటి కాలం, డార్క్ పీరియడ్ అంటారు. అంటే మలాకీ నుండి మత్తయి సువార్త వరకు చీకటి కాలం అంటారు. ఎందుకంటే ఆ టైంలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు, కానీ ధర్మశాస్త్రం కేవలము చెప్పడం మట్టుకి కానీ పాటించేటోళ్ళు ఎవ్వలేరు. హల్లెలూయా. సో ఆ రోజులలో పాపం అనేది బాగా విస్తరించిపోయి బాగా చీకటిగా అయిపోయినప్పుడు, అంటే ఆత్మీయంగా మొత్తము చీకటి, అంటే సూర్యుడు లేదనుకోగలరు, సూర్యుడు ఉన్నాడు, కానీ ఏంటంటే ఆత్మీయంగా మొత్తము చీకటి అయిపోయింది. రేరు దేవుని ఒక వాక్యం రావడం చాలా అర్థం అయిపోయింది. సమయం సమయంలో ఎలా అయితే అర్థం అయిపోయిందో అలాగా ఇక్కడ కూడా చాలా అర్థం అయిపోయింది. అప్పుడు చీకటి మొత్తం ఉన్నప్పుడు దేవుడు దానికి నాశనం చేయలేదు. దేవుడు ఈ భూమిని నాశనం చేయదాల్సి, ఎందుకంటే నోవాకు వాగ్దానం చేసినాడు దేవుడు, అబ్రహాంకి వాగ్దానం చేసినాడు దేవుడు, 10 మంది ఉన్నా కాపాడతాను. కాబట్టి ఈసారి దేవుడు లోకాన్ని నాశనం కాదు కాబట్టి ప్రేమించి తన కుమారుని పంపించాడు. తన కుమారుని లోకానికి ఎందుకు పంపించాడు? ఆయన రక్షించడానికి ఆయన పంపించాడు. పంపించే ముందు ఏం జరిగింది మనం చూద్దాం. ఒకటి, మనం ఒకవేళ ప్రసంగి గ్రంథంలో సామెతలు చూస్తే జరిగిందే మళ్ళా జరుగుతుంది అని. హల్లెలూయా. సో ఇప్పుడు మనము చాలామందికి ఒక పెద్ద ప్రశ్న రావచ్చు, ఏంటంటే గడిచిన కొన్ని సంవత్సరాల నుండి మంచి మంచి భక్తులు చనిపోతున్నారు, మంచి మంచోళ్ళు చనిపోతున్నారు, ఏంటిది అని చాలామందికి ప్రశ్న రావచ్చు. ఒకవేళ నోవా టైంలో కూడా చూస్తే, చరిత్రలో చూస్తే నోవా టైంలో కూడా జలప్రలయం ముందు దేవుణ్ణి నమ్ముకున్న వారు మంచి మంచి వాళ్ళందరూ చనిపోయినారంట. ఎందుకు అంటే ఆ ఉగ్రతలోండి దేవుడు వాళ్ళకి చూపించొద్దని మంచి వాళ్ళని ముందే తీసేసుకున్నారు. హల్లెలూయా. సో ఇప్పుడు కూడా చాలామంది మంచి మంచి వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే దేవుని ఒక మధ్యాకాశం రాకట సమీపంగా ఉంది. హల్లెలూయా. సో ఈ రాకట ముందు కూడా దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని చూస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడండి? ప్రతి ఒక్కరికి వాగ్దానాలు ఉన్నాయి. మరి ఒకవేళ ఆ వాగ్దానం నెరవేరలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందో దేవుడు అబద్ధికుడవుతాడు. అందుకోసమే ఈ కొద్ది కాలంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి కోసం దేవుడు చూస్తున్నాడు. మీ అందరికీ వాగ్దానాలు ఇచ్చాడు, ఇచ్చాడా లేదా? మరి అవన్నీ సగం కొన్ని నెరవేరినాయి, కొన్ని ఇంకా నెరవేరలేదు. కాబట్టి అవన్నీ దేవుడు నెరవేర్చడానికి దేవుడే తొందరపడుతున్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఇక్కడ చీకటి కాలం మనం చూస్తున్నాం. ఈ చీకటి కాలంలో కొంతమందినే మనము నమ్మకస్తులుగా చూస్తాం, అంటే జకరియా, ఎలిజబెత్, మరియమ్మ, యోసేఫ్, దాని తర్వాత సిమియోను, హన్నా, గొల్లలు, వీళ్ళందరూ కలుపుకుంటే 10 మంది కన్నా ఎక్కువ ఉన్నారు. హల్లెలూయా. అందుకే దేవుడు నాశనం చేయకుండా కాపాడబడ్డ. హల్లెలూయా. ఇప్పుడు మనము లూకాసు వార్తల కొంచెం చూద్దాం. మనం ఇప్పుడు ఈ ప్రజెంట్ 2000 సంవత్సరాలకి జరిగింది. ఈ వాక్యము ఎలాంటిదంటే బైబులు అద్దం లాంటిది.
ఎప్పుడు వెళ్ళినా ఏం చూపిస్తుంది? నీ ముఖాన్ని చూపిస్తుంది. బైబిల్ ఎలాంటిది? అద్దం లాంటిది. నువ్వు ఎప్పుడు చదివినా నీ అద్దం ధర, నువ్వు ఎప్పుడు వెళ్ళా అద్దం ఏం చూపిస్తుంది, నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నావో అప్పటికప్పుడు చూపిస్తుంది. కాబట్టి బైబిల్ కూడా ప్రజెంట్ నువ్వు ఎలా ఉన్నావు ఏం జరుగు ఇదే బైబిల్ చూపిస్తుంది. అయితే ఇప్పుడు మన జీవితాలలో ప్రపంచంలో ఏం జరుగుతుందో అనేదే ఇప్పుడు దేవుడు ఇది మన ద్వారా మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. చూద్దాం. ఇప్పుడు అందరు బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ తీయండి. లూకా సువార్త మొదటి అధ్యాయం, లేని వాళ్ళు బుక్ స్టాల్కి వెళ్ళి కొనుక్కోండి. హల్లెలూయా. లూకా సువార్త మొదటి అధ్యాయం. ఘనత వహించిన థియోఫిల ఆరంభం నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరంగా రాయటకు అనేకులు పూనుకొన్నారు. కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరిట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని యోచించితిని. యూదయ దేశపు రాజు అయిన హేరోదు దినములలో, చూడండి ఐదో వచనం, యూదయ దేశమైన యూదయ దేశపు రాజు అయిన రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, హేరోదు ఈ సమయంలో ఉన్న హేరోదు మంచి వ్యక్తి కాదు. ఆ సమయంలో ఉన్న హేరోదు దేవుడు బిడ్డలకి మంచి వ్యక్తి కాడు. యూదులకు మంచి వ్యక్తి కాడు ఈయన. హల్లెలూయా. ఈయన మంచి వ్యక్తి కాదు. కానీ ఈయన సమయంలో దేవుణ్ణి భార్యాభర్తల జతగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా అందరికీ తెలుసు మనకున్న అధికారి క్రైస్తవులకి విరోధి అని. అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళు హల్లెలూయా. అర్థం కాని వాళ్ళు హల్లెలూయా. బైబిల్లో ఉన్నప్పుడు హేరోద్ మహారాజు ఉన్నప్పుడు ఎలా అయితే క్రైస్తవులకి వ్యతిరేకంగా ఉన్నాడో, ఈరోజు కూడా క్రైస్తవులకు వ్యతిరేకంగా హేరోద్ ఉన్నాడు, దేశాన్ని పరిపాలిస్తాడు. అవునా? అయితే ఆ దినములలో జకర్యా ఎలిజబెత్ అంటే వీళ్ళు దేవుడికి ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎలా ఉన్నారంటే, వీళ్ళ సాక్ష్యం చూడండి ఒకసారి, నాలుగు ఐదో వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున. వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడి నుండి వచ్చిన ప్రతి ఆజ్ఞను వీళ్ళు ఏం చేస్తున్నారు? సకల ఆజ్ఞలు ఆజ్ఞలు చెప్పునను న్యాయ విధులు చెప్పునను నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఈ రోజు కూడా చాలా మంది దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఆ రోజు మందిరానికి వెళ్ళి కానీ ఈరోజు మందిరానికి వెళ్తున్నారు. ఇంట్లో కూడా వాళ్ళు చాలామంది ఇలాంటి కపుల్స్ ఉన్నారు, ఇలాంటి కుటుంబము ఉంది, దేవునందు భయభక్తులు గల కుటుంబం ఉంది. కానీ ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది. చూడండి, వాళ్ళకి ఏం లేకపోయినారంట? పిల్లలు లేరు. అంటే వీళ్ళు ఎంతో కాలం నుండి ప్రార్థన చేస్తున్నారు, ఎంతో కాలం నుండి ఏమైనప్పటికీ వీళ్ళు ఎలా ఉన్నారంటే, మా పట్ల దేవుడు ఏమని చేయని, మేము మటుకు దేవుడికి నమ్మకంగా ఉంటాం, వీళ్ళు గునుగుడు సనుగుడు లేదు. చూడండి, యోబు గ్రంథం చూస్తే యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినాయి కదా. ఎన్ని కష్టాలు వచ్చినా యోబు దేవుణ్ణి దూషించలేడు. మంచిది తీసుకుంటా చెడు విషయం తీసుకోవా అని చెప్పి అన్న వ్యక్తి కదా. ఒకటి సింపుల్గా ఒక క్వశ్చన్ అంట, దేవుడు ఆదికాండ మొదటి అధ్యాయంలోనే అన్నాడు ఏమన్నాడంటే, వాళ్ళకి ఆశీర్వదించాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నుంచి దాన్ని లోపరుచుకోమని చెప్పి మొదటి అధ్యాయంలోనే దేవుడు ఆశీర్వదించేసినాడు. ఇప్పుడు నిన్ను నన్ను పుట్టించిన దేవుడు ఫలాలు ఇవ్వకుండా ఉంటాడా? ఒక్కసారి ఆలోచిద్దాం. చెట్టు పెట్టినాం, చెట్టు ఏంటిది? మొలకెత్తింది, పెద్దగైంది. పెద్దగైన చెట్టు ఫలాలు ఇవ్వకుండా ఉంటుందా? ఉంటుందా? ఫలాలు ఇవ్వకుండా ఉంటుందా? కొంచెం లేటుగా ఇస్తుండొచ్చు కానీ ఫలాలు మట్టుకు. అయితే
కొద్దిగా లేట్ అయితే గునుగుడు సనుగుడు చిరాక్ చిరాక్ పడడు ఇవో ఉంటాయి. వీళ్ళ జీవితంలో అవి ఏమీయూ లేదు. ఉందా? ఏమీయూ లేదు. ఎందుకు అంటే వీళ్ళ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఏదైనా ఆలస్యం అవుతుందంటే దాని పట్ల ఏంటిది ఏముంది? చిన్న ఇల్లు తొందరగా కట్టబడుతుందండి, అవునా? గుడిసె ఇల్లు ఎన్ని రోజులు కట్ట గుడిసె ఎన్ని రోజులు కట్టవచ్చు? గుడిసె వేయాలనుకోండి ఇల్లు ఎన్ని రోజులు వేయచ్చు? ఒక రోజులో గుడిసె వేసేయచ్చు. రేకులు ఇల్లు కట్టాలనుకోండి ఎంత టైం పడుతుంది? వారం రోజులు పడుతుంది. స్లాబ్ వేయాలంటే అదొక బిల్డింగ్ కట్టాలంటే ప్యాలెస్ కట్టాలంటే ఇప్పుడు అబ్రహాంకి దేవుడు ప్యాలెస్ కట్టినాడు ఎంత టైం పట్టింది? అబ్రహాంకి ప్యాలెస్ కట్టినాడు దేవుడు ఎంత టైం పట్టింది? లాంగ్ లెంత్ పట్టింది. ఈ లాంగ్ లెంత్లో ఎప్పుడు అబ్రహాం క్రేవింగ్ చేయలే, సారా క్రేవింగ్ చేయలే. కానీ వాళ్ళకి ఏంటిది, సారా అమ్మ ఏం చేసింది? ఆగారిని తీసుకొచ్చి ఇచ్చింది కదా. అబ్రహాంకి లేదు, దేవుడు ఇస్తాడు ఇస్తాడు. కానీ సారమ్మకి ఏంటిది, పనులేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు అని చెప్పేసి ఏం చేసింది, తలక నొప్పి తీసుకొచ్చి పెట్టింది. అవ్వగారు తీసుకొచ్చినట్టు ఈ సారమ్మ గారు ఇంకో తలకాయ నొప్పి తీసుకొచ్చి పెట్టి కదా. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు. ఎంతైనా ఒకవేళ వీళ్ళకు గర్వఫలం రాకపోతే ఎవరిది తప్పు? వీళ్ళు యాజకత్వం చేసి నమ్మకంగా చేస్తున్నారు. దేవుని దృష్టికి మానవ దృష్టికి రెండు సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఒకవేళ రెండు సర్టిఫికెట్స్ క్లియర్ అయినాక ఇవ్వకపోతే దేవుడు ఏమవుతాడు? ఏమవుతాడు? అన్యాస్తుడు అవుతాడు. కానీ దేవుడు న్యాయస్తుడు. వీళ్ళు ఎక్కడ క్రేవింగ్, ఈ రోజుల క్రేవింగ్ 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 ఒక మాట అంట. చాలామందికి నేమ్ నేమ్ పేరు పేరు కావాలి, నా పేరు కావాలి. సరే వీళ్ళు ఇక్కడ లోకమంతా నీ పేరు గుర్తిస్తుందేమో, పరలోకంలో నీ పేరు లేకపోతే ప్రపంచం మొత్తం నీ పేరు మోగాలి, మోగుతుంది. కానీ పరలోకంలో నీ పేరు ఎవరికి తెలియకపోతే యూజా? యూజ్ ఏమన్నా లేదు కదా. సో ఈ దంపతులు ఏం చేస్తున్నారు? దేని విషయంలో క్రేవింగ్ లేదు. ఒకటే, వాళ్ళకి అప్పచెప్పింది, వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలు వాళ్ళు ఏం చేస్తున్నారు? నమ్మకంగా పాటిస్తున్నారు. మంచి సర్టిఫికెట్ పడుకున్నారు. ఏంటి ఆరో వచనం? ఏంటిది ఆరో వచనం? వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయవిధిలో చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. అంటే అన్ని విషయాలు దేవుడు నమ్ముతున్నారు. అందుకే దేవుడు చూడండి, సాధారణంగా అందరికీ గాబ్రియేలు దూతని పంపించారు. అందరి దగ్గర గాబ్రియేలు దూతని పంపించారు. బైబిల్లో పాత నిబంధనలో ఎవరి దగ్గర పంపించారు గాబ్రియేలు దూతను? పాత నిబంధనలో ఎవరి దగ్గర పంపించారు గాబ్రియేలు దూతను? కేవలం డానియేలు దగ్గరనే పంపించారు. ఎందుకు పంపించారు? గాబ్రియేలు దూతను అని అంటారు, నీవు ప్రియుడు కనుక నేను పంపించబడ. సో చాలా ప్రియులకే గాబ్రియేలు దూత పంపబడతారు. అందరికీ గాబ్రియేలు దూత పంపబడు. ఇక్కడ కూడా వీళ్ళు దేవుడికి ప్రియంగా జీవిస్తారు కాబట్టి వీళ్ళకి ఎవరు పంపబడ్డారు చూడండి ఇక్కడ 11వ వచనం నుండి. ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలచి అతనికి కనబడగా జెకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయెను. అప్పుడు ఆ దూత అతనితో, జెకర్యా భయపడుకుము, నీ ప్రార్థన వినబడినది చాలు. ఏందంట? ఏమంటున్నాడు గాబ్రియేలు దూత? భయపడకు. రెండోది, నీ ప్రార్థనలు వినబడ్డాయి. అంటే వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తుండొచ్చు? జకరే ఎలిజబెత్ ఎన్ని సంవత్సరాలు యాజకత్వం, వీళ్ళు యాజకత్వం 50 సంవత్సరాల వరకే చేయాలి. అంటే వీళ్ళు వృద్ధులు, అంటే దగ్గర 50 సంవత్సరాలు వచ్చింది. ఆ టైంలో దేవుడు తన దూతను పంపించి, గాబ్రియేలు దూతను పంపించి ఏమంటున్నాడు, భయపడకు నీ ప్రార్థనలు. ఈ రోజులో కూడా మన ప్రార్థనలు అందరూ చాలాసార్లు కూడా, అయ్యో నా ప్రార్థన దేవుడు వింటున్నాడో లేడో, నాకెందుకు ఈ కష్టాలు, నా దేవుడు నా ప్రార్థన వింటుడో లేడో, చాలామందికి అనుమానం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ప్రతి ప్రార్థన దేవుని దగ్గర రాయబడుతుంది. ప్రతి ప్రార్థన దేవుని దగ్గర
చేర్తుంది జవాబు సమయానికి దేవుడు తొందరగా ఇవ్వడు లేడ్గా కరెక్ట్ టైంకి దేవుడికి జవాబు పంపించబోతున్నాడు హల్లెలూయా ఎలా ఏ విధంగా అయితే జకర్ ఎలిజబెత్కి దేవుడు ఏ విధంగా అయితే పంపించినాడు జవాబుని గాబ్రియల్ స్పెషల్ దూతని ఏంజిల్ ఇచ్చి పంపించే దూతను నీ లైఫ్లో కూడా నీ ప్రార్థనలన్నీ చేర్తున్నాయి చూడండి బైబిల్లో చివరి దినాల్లో ఎవరైతే ప్రభు పేట ప్రార్థింపబడతారో వాళ్ళు రక్షపు సో ఈ టైంలో ప్రార్థనలన్నీ స్టార్ట్ అవుతాయి హల్లెలూయా కిందకు వద్దామా నీ భార్య అయిన ఎలిజబెత్ నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను కుమారుని కన్నును అతనికి యోహాను అని పేరు పెట్టుదు యోహాను అని పేరు పెట్టుదువు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై గొప్పవాడై రసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండికొనినవాడై ఇజ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును చూడండి మరియు యేసు ప్రభు రాకట మధ్య ఆకాశంలో వచ్చే మునుపు పిల్లలు పరిశుద్ధాత్మ చేత కడుపు నుండే పరిశుద్ధాత్మ చేత పుడతారు పిల్లలు అందుకే ఈరోజు చాలామంది అంటారు అమ్మో వీడికి ఏంది కడుపులోని అన్ని మాటలు నేర్చుకున్నట్టు ఉన్నాడని ఇది లోకానుసరంగా దేవుడు బిడ్డలు అయితే చిన్నప్పటి నుండి కడుపు నుండి ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నడిపి చాలామంది పిల్లలు ఎలా ఉంటారంటే కొన్ని చోట్ల ఆల్రెడీ స్టార్ట్ అయింది ఈ జనరేషన్ వాళ్ళు కొంచెం ఉన్నగా నేను యేసు ప్రభుని చూస్తున్నా ప్రొఫెసర్లు చెప్పడం చిన్న చిన్న పిల్లలు గల్ఫ్ కంట్రీస్లో ఆఫ్రికా ఖండంలో చిన్న చిన్న పిల్లలు 3 ఇయర్స్ 4 ఇయర్స్ పిల్లలు యేసు ప్రభుని చూస్తున్నారు ప్రొఫెసర్లు చెప్తున్నారు ఇది ఆల్రెడీ జరుగుతుంది ఇది ఆల్రెడీ జరుగుతుంది ఎందుకు వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు ఎలా పరిశుద్ధాత్మ అంటే పిల్లడు కడుపులో పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు నింపబడాలి ఎవరు నింపబడాలి తల్లిదండ్రులు నింపబడితేనే కడుపులో ఉన్న బిడ్డ ఏమవుతాడు పరిశుద్ధాత్మ దీపం సో ఈ ఆల్రెడీ ఈ పరిశుద్ధాత్మను మనకి ఇవ్వబడ్డది ఇది ఆల్రెడీ జరుగుతుంది ఇది ఆల్రెడీ జరుగు పరిశుద్ధాత్మతో నింపబడడం చిన్న చిన్న పిల్లల ద్వారా దేవుడు మాట్లాడడం ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది జరుగుతుంది కిందికి వద్దాం చూద్దామా అయితే ఇప్పుడు ఏంటిది దేవుడు మధ్య ఆకాశంలో వచ్చే ముందు ఇక్కడ యోహానుకి ఏం పని పెట్టినాడు ఇక్కడ మత్తులై ఉండడు అంటే ఆ టైంలో అందరు తాగుబోతారు ఈ రోజులలో కూడా చూడండి అందరు ఏమవుతున్నారు మద్యానికి తాగి మత్తులై ఉంటున్నారు కానీ దేవుడి చేత ఏర్పరచబడిన ఈ బిడ్డలు ఏమవుతారంట ఆత్మ చేత మత్తులై ఉంటారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు నిండిన వాళ్ళై వీళ్ళు ఏం చేస్తారు చూడండి ఇక్కడ 16వ వచనం తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే ఇజ్రాయేలులో అనేకులను ఇజ్రాయేలులు అంటే ఏ క్రైస్తవులను అంటే క్రైస్తవులు ఏమైనారు ఇప్పుడు దారి తప్పిపోయినారు అందరు క్రైస్తవులు ఏమైనారు ఇప్పుడు అందరూ దారి తప్పిపోయినారు కాబట్టి ఈ నింపబడిన వాళ్ళు వీళ్ళు ఏమవుతారంట ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పు ఏం చేశారంట క్రైస్తవుల్ని క్రీస్తుతో కలుపుతారంట ఎవరిని కలుపుతారండి క్రైస్తవుల్ని ఎక్కడ నడిపిస్తారు దేవుని వైపు క్రీస్తు వైపు నడిపిస్తారు కారణం ఏమైందంటే ఈ రోజులలో ఒక సామెత ఉంటుంది దే నో హిమ్ బట్ దే డోంట్ నో హిమ్ అంటే చాలామంది పాట పాడతారు కదా వాళ్ళకు పాట తెలుసు కానీ పాటలు ఉన్న వ్యక్తి తెలియదు అన్నమాట అర్థమైందా అర్థం కాలేదా చాలామంది ఇప్పుడు క్రైస్తవులు ఏం పాట పాడుతున్నాడు దేవుణ్ణి స్తుతించుడి ఎలాపుడు దేవుణ్ణి స్తుతించుడి అని పాట పాడతాం కానీ ఆ పాటలు ఉన్న దేవుడు గురించి వీళ్ళకి తెలియదు ఆ పాటలు ఉన్న దేవుడు ఎవరు ఆ దేవుడు ఏం చేస్తాడు ఏందని తెలియదు పాట మటుకు తెలుసు పాట మొత్తం చూడకుండా పాడతారు కానీ పాటలు ఉన్న వ్యక్తిని గురించి తెలియకుండా ఉన్నారు ఈరోజు జనాలు అయితే ఈ జనాంగానికి ఇలాంటి భక్తులు వచ్చి ఏం చేస్తారంట దేవుడికి తెలిసేటట్టు చేస్తారంట ఎవరికి పౌలు అంటాడు ఇగో మీరు పూజిస్తున్నారు కదా తెలియని దేవుడు అంటున్నారు కదా ఆ తెలియని దేవుడికి గురించి నేను చెప్పడానికి వచ్చిన అని చెప్పి ఆ తెలియని దేవుడిని వీళ్ళు పరిచయం చేసినట్టు వీళ్ళు కూడా ఈ జనరేషన్ క్రైస్తవులకి తెలియని దేవుడు యేసు ప్రభుని పరిచయం చేస్తారు హల్లెలూయా అందరూ మతంలో ఏమంటే ఆచారాలలో పేర్లో ధనంలో మునిగిపోయినారు ఏమనంటే గొప్పగా జరగాలి ఫంక్షన్ ప్రేయర్ గొప్పగా రావాలి అందరు జరగాలి మంచిగా జరగాలి ఇదే పట్టుకున్నారు తప్పించి
వచ్చిన వాళ్ళు రక్షణ పొందుకోవాలి, వచ్చిన వాళ్ళకి రోగాల నుండి విడుదల కావాలి, వచ్చిన వాళ్ళ సమస్యల నుండి విడుదల కావాలి, వచ్చిన వాళ్ళు యేసు ప్రభువు నమ్ముకోవాలనేది పోయింది. ఇంతకుముందు మీటింగ్స్ అయితే పరలోకం నుండి లైట్స్ వచ్చేది తెలుసా మీకు, దేవుని ఒక వెలుగు చూసిన అనేటోళ్ళు. ఈ రోజులో ఫ్లడ్ లైట్స్ ఎక్కువైపోయింది, దేవుని ఒక లైట్స్ లేవు. గమనించినారా, ఇంతకుముందు నేను చిన్నప్పుడు మీటింగ్స్కి వెళ్తే ఒక్కొక్కరు దేవు పరలోకం లైట్ వచ్చింది, పరలోకం లైట్ వచ్చింది, పడిపోయినా అన్నట్టు. ఈరోజేమో ఫ్లడ్ లైట్స్ వస్తున్నాయి, దేవుని లైట్ లేదు. కాబట్టి ఈ జనరేషన్లో ఇలాంటి వాళ్ళని దేవుడు గర్భం నుండి లేపి ప్రత్యేక పరిచి ఏం చేస్తాడు, క్రైస్తవుల్ని క్రీస్తు యొద్దకు నడిపిస్తాడు. ఏం చేస్తాడు, ఎక్కడ నడిపిస్తాడు, క్రైస్తవుల్ని క్రీస్తు దగ్గరికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే చాలామందికి క్రీస్తుని గురించి తెలియదు, క్రైస్తవులకి తెలియదు. అంటే యేసుప్రభు అని తెలుసు, కానీ యేసుప్రభు అద్భుతాలు చేస్తాడని తెలుసు, కానీ మన జీవితం వచ్చే వరకు మనుషులు ఏం చేస్తారు, నమ్మరు. నమ్మితే ఎట్లా నమ్ముతారంటే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నమ్ముతారు, లేకపోతే అక్కడికి వెళ్తే వాళ్ళు చేస్తే. అది అన్యులు అక్షరాలు నమ్మాల్సింది అట్లా, క్రైస్తవులు కాదు. ఎందుకు అంటే లోకంలో ఉన్నవాడికి నీలో ఉన్నవాడు గొప్పవాడు. పాస్టర్ ప్రార్థన చేస్తే ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు, యేసు ప్రభుకి. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? మరి పాస్టర్ ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వినడా? వింటాడు. దాన్ని ఏంటిది, మన మీద మనకే నమ్మకము లేకుండా పోతుంది. అన్యుల కంటే వాళ్ళు ప్రార్థన చేయరు కాబట్టి పాస్టర్కి ప్రార్థన చేస్తే విడుదల నమ్మితే దానికి ఒక అర్థం ఉంది. కానీ క్రైస్తవులు ఏంటంటే క్రీస్తుని మర్చిపోయారు. ఎవరిని మర్చిపోయారు? అందుకే ఈ డేస్లలో దేవుడు, ఈ దినాలలో ఇలాంటి చిన్నపిల్లల్ని కర్భం నుండి పెట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళని లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తారు, క్రైస్తవుల్నే క్రీస్తు యొద్దకు నడిపిస్తారు. హల్లెలూయా. కిందికి వద్దాం ఇంకా. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై. ఏందంట, ఏలి యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ముందుగా వెళ్ళను గనుక. ఏందంట, యేసు ప్రభు మధ్య ఆకాశం వచ్చే ముందు పరిశుద్ధాత్మతో నింపబడి ఏం చేస్తారంటే అనేకుల్ని. యోయెల్ గ్రంథంలో అపొస్తలకారం ప్రభు దినము రాకమునుపు ప్రతి ఒక్కరు అంచెదిన ఆత్మ అందరి మీద. ఇప్పుడు దేవుడు ఆత్మ కుమ్మరించినప్పుడు వీళ్ళు ఏలి అలాంటి శక్తి కలిగి ఏం చేస్తారు, అలాంటి పరిశుద్ధాత్మను డేర్ అండ్ డాష్గా కలిగి ఏం చేస్తారంట, వీళ్ళు అనేకుల్ని ఏం చేస్తారు, ప్రభు యొద్దకు నడిపిస్తాడు. ఏలియా ఒక్కడే ఏం చేసినాడు, 450 బయలుదేరు ప్రవక్తలను ఏం చేసినాడు, సంహరించినట్టు ఈ రోజులలో ఈ చివరి దినాల్లో కూడా దేవుడు ఇలాంటి వాళ్ళని లేపుతాడు. ఏం చేస్తాడు, ప్రభు దినము రాకముందు, ఏంటిది రెండో రాకడ దేవుడు మధ్య ఆకాశం రాకముందుకు అందరి మీద, దేవుడు అంటే అపొస్తలకారంలో యోహాన గ్రంథంలో అంటాడు ఏంటి, అంత్య దినాలను ఆత్మ అందరి మీద. పిల్లలు ప్రవచనాలు చెప్తారు, యవనస్తులు కళలు చూస్తారు, దర్శనాలు చూస్తారు, వృద్ధులు కళలు కంటారు, దాసులు అందరి మీద నా ఆత్మను ఏం చేస్తున్నారు దేవుడు. ఇది స్టార్ట్ అయింది, దేవుడు అందరి మీద ఆత్మలను కుమ్మరించడం. ఇది ఎప్పుడు, ప్రభు రాకడ కోసము సిద్ధపడడానికి. దేనికి, ఎందుకంటే దేవుడు ఒక పరిశుద్ధాత్మ కుమ్మరింపబడితేనే, దేవుడు ఫుల్ ఆఫ్ స్పిరిట్ ఉంటేనే రక్షణ కార్యాలు జరుగుతాయి. ఒకవేళ దేవుడు ఒక ఆత్మ లేకపోతే రక్షణ కార్యాలు జరగవు. ఈరోజు మనమందరం ఇక్కడ కూర్చున్నాము, ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటే మన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి మనల్ని ఇక్కడ నడిపించిన దేవుణ్ణి ఆరాధింపజేస్తున్నాడు కాబట్టి కనుక మనం ఇక్కడ ఉన్నాం. ఒకవేళ పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఇక్కడ ఎవ్వరూ ఉండటము కాదు. కాబట్టి దీవెనలలో దేవుడు ఏంటంటే తన ఆత్మని కుమ్మరించడంలో ఉన్నాడు. దేంట్లో ఉన్నాడు, కాబట్టి మనం ఏం అడగాలి ఈ సమయంలో, దేవా నీ పరిశుద్ధాత్మతో నింపండి. పరిశుద్ధ మనం ఒకళ్ళు అపోస్తల కార్యం చదివి వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన వారైనారు, పరిశుద్ధాత్మతో నింపబడిన మనం కూడా ఈ రోజులలో పరిశుద్ధాత్మతో నింపబడినాం. చాలామంది అనుకుంటారు చదువు అనేసి. చూడండి, దేవుడు చదువునోళ్ళు ఎన్నుకున్నాడా, చదువులేని ఎన్నుకున్నాడా? నీకు చదువు వచ్చిందా చదువు రాందా సమస్య లేదు. నువ్వు దేవు
దేవుడి చేత నువ్వు దేవు ఆయన స్వయహస్తాల చేత నువ్వు సృష్టింపబడ్డావు. నువ్వు ఆయన స్వరూపంలో ఉన్నావు. ఆయన ఆత్మ, ఆయన జీవం నీలో ఉంది. ఉందా లేదా? అయితే ఈ చదువు సంధి అంతా మనం పెట్టుకుంది, దేవుడు పెట్టింది కాదు. అది మంచికే, కానీ దేవుడు వాడుకుంది ఎవరిని వాడుకున్నాడు? దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనకు డిగ్రీలు కాదండి కావాల్సింది. దేవుడు చెప్పిన మాట వింటే చాలు. లేవురా అంటే లేవాలి, కూర్చోరా అంటే కూర్చోవాలి, పోరా అంటే పోవాలి, రా అంటే రా. ఇలాంటి వ్యక్తి కావాలి దేవుడికి. ఎలాంటి వ్యక్తి కావాలి? నీకు చదువు వచ్చిందా, చదువు రాదా, నువ్వు నల్లగున్నావా, తెల్లగున్నావా, నువ్వు హైట్ ఉన్నావా, పొట్టుకున్నావా, లావు, ఇవన్నీ కాదు దేవుడికి. దేవుడికి దేవుడు చెప్పంగానే వినే వ్యక్తి కావాలి. దేవుడు ఒక మాట వినే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిని దేవుడు బలంగా వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడు? సో ఇప్పుడు ఈ రోజు నుండి ఒకవేళ మీరు కూడా దేవుడు చెప్పినట్టు ఆచారాలు కాదు, పక్కింటులు ఎదుటలు కారు, దేవుడు నీకు చెప్పినట్టు నువ్వు చేసుకుంటూ పో, ఖచ్చితంగా దేవుడు నీకు ఏం చేస్తాడు? బలంగా వాడుకుంటాడు. ఆయన ఇష్టం, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాడుకుంటారు. బైబుల్ అందరినీ ఒక విధంగా వాడుకోలేదు దేవుడు. వాడుకున్నాడా? వాడుకోలేదు. అందరినీ వేరే విధంగా, నీకు కూడా ఒక ప్రత్యేకత ఉంది, నీకు కూడా దేవుడు ప్రత్యేకంగా వాడుకోవాలని చూస్తాడు. చూడండి, ఈయన ఉన్నాడు ఎవరు? జకర్యా ఉన్నాడు. ఆయనకి యాజకత్వంకి వాడుకున్నాడు. అసలు ఎలిజబెత్ పేరు తీయడానికి అవసరం ఏముంది? ఎలిజబెత్ పేరు తీయడానికి అవసరం ఏముంది? కానీ ఎలిజబెత్ని కూడా ఆయన కడుపులో ఏంటిది? పరిశుద్ధాత్మ చేత గర్భం ధరిస్తే ఆయన కుమార్తెకి యోహాను పేరు పెట్టమని ఎవరు చెప్పారు? దూత చెప్పిన, బాప్టిజం ఇచ్చి యోహాను కోసం. అంటే దేవుడు అందరినీ వాడుకోవాలని చూస్తున్నాడు. హల్లెలూయా. అందరినీ ఈ చివరి దినాలలో నువ్వు రెడీయా, నీకు వాడుకుంటాడు. నువ్వు నీ జీవితం, పాత జీవితం ఎలాగైనా సరే, పాత జీవితం ఎంత దుర్మార్గమైన ఉండని ఎట్లాంటినా ఉండి, నువ్వు రా, పాప లోపుకో, విడిచిపెట్టు, నీ జీవితం దేవుని సమర్పించుకో, యేసుప్రభుని సుందరంగా అంగీకరించు, దేవుడు నీ జీవితాన్ని మార్చి నిన్ను వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపి ఏలేలాక నీకు కూడా బలంగా వాడుకుంటాడు. హల్లెలూయా. కిందికి వద్దాం ఇప్పుడు 18వ వచనం నుండి. జకర్యా, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకు ఈ సువార్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని. ఏం వార్తమానము? శుభవర్తమానం. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక శుభవర్తమానం పంపించాడు. ఏంటా శుభవర్తమానము? ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేయబోతున్నాడు చూద్దాం. కిందికి రండి. మరియు ఈ మాట, నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక. ఇప్పుడు ఏంటిది? గాబ్రియేలు దూత వచ్చేయమన్నాడు, నీకు శుభవర్తమానము చేయను. ఏం శుభవర్తమానము? మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారు, దేవుడికి అసాధ్యమైనది ఏదియో లేదు. ఇదే చాప్టర్లో ఉంటుంది, దేవుడికి అసాధ్యమైనది ఏదియూ లేదు. కనుక నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడతావు. నింపబడి నీకు ఏమవుతుంది? గర్భఫలం వస్తుంది. ఆ గర్భఫలం ఏమవుతాడంట? తల్లిదండ్రుల హృదయాలు పిల్లల తట్టును. అంటే క్రైస్తవుల్ని ఎక్కడికి? క్రీస్తు వైపు తిప్పడము. ఆయన ఏలియా ఒక ఆత్మ కంటే పరిశుద్ధాత్మ. ఏలియా అంటే ఎలా అయితే డేర్ అండ్ డాష్గా ఉండి డేర్ అండ్ డాష్గా కార్యాలు చేశాడో, ఏలియా ఏ విధంగా అయితే దేవుడు ఒక మాట విన్నాడు, బాబు నువ్వు కెరే వాగుదరంటే గమ్మున వెళ్ళిపోయినాడు, విధ్వరాలు ఇంటికి వెళ్ళమంటే గమ్మున వెళ్ళిపోయినాడు, కరమిర పర్వతం వెళ్ళమంటే గమ్మున వెళ్ళిపోయినాడు. ఇలాగా చెప్పిన మాట వినే ఒక ఆత్మను పంపించి నేను సూచక్రియలు మహత్కార్యాలు చేస్తాను. బైబిల్ ఒక మాట ఉంటుంది, ఏంటంటే అంచె దినాల్లో అభక్త ప్రవక్తలు వచ్చి చాలా సూచక్రియలు మహత్కార్యాలు చేస్తారు. ఉంది కదా, మరి అవక్త ప్రవక్తలే అన్ని సూచక్రియలు మహత్కార్యాలు చేస్తే నిజమైన ప్రవక్తలు ఎన్ని చేయాలి మరి? అవునా కదా, అవక్త ప్రవక్తలే కానీ కొన్ని సూచక్రియలు చేస్తే మరి నిజమైన వాళ్ళు ఎంత చేయాలి మరి? సో ఈ డేస్లో పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడు ఏం చేయబోతున్నాడు? అనేకమైన అద్భుతాలు చేయబోతాడు. దీని తర్వాత మనం కొంచెం కిందికి వచ్చినాం అనుకోండి, దూత వెళ్ళిపోతాడు. తర్వాత 6 నెలలు మరియమ్మకు దేవుడు మళ్ళీ అదే గాబ్రియేలు దూత ఎక్కడికి వెళ్తుంది? మరియమ్మ దగ్గరికి వెళ్తుంది. మరియమ్మ దగ్గరికి వెళ్ళి కూడా చూడండి ఇక్కడ 26వ వచనం,
ఆరో నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడెను 28వ వచనం కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి చూచి దయాప్రాప్తురాల నీకు శుభము నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడు ప్రభు నీకు తోడై ఉన్నాడు ఎందుకంటే ఆ రోజుల్లో చెప్పిన కదా చీకటి కాలం ఎక్కడ గుడ్ న్యూస్ లేదు ఎక్కడ మంచి వార్త లేదు ఈ రోజు చూడు ఎక్కడ మంచి వార్త ఉందా న్యూస్ విప్తే చీమ కరిచిందంటే ఓ దానికి పెద్దగా చేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళకి డబ్బులు రావాలి కదా టీవీ ఛానల్స్కి నా ఛానల్ నడవాలి కదా ఏదో ఒక దాని దొరికిందండి ఓ పెద్ద ఎక్కడ చూడండి మంచి వార్త లేదు కానీ ఇప్పుడు దేవుడు ఏం వార్త పంపిస్తున్నాడు శుభవార్త పంపిస్తుంది ఏంటిది మనకు చూడండి ప్రపంచంలో చాలా మంచి శుభవార్త అంటే మనం పరిశుద్ధాత్మత నింపబడము యేసు ప్రభుని తెలుసుకోవడము ఇదే యేసు ప్రభు ఇదే చాలా మంచి వార్త ఎందుకంటే నువ్వు లోకంలో ఏది ఉన్నా అదేంటిది తాత్కాలికం ఏమంటారు టెంపరరీ లోకంలో ఏది ఉన్నా టెంపరరీ ఏవి నీకు సంతోషం ఇవ్వవు ఏవి నీకు ఆనందం ఇవ్వవు ఏవి నీకు జీవం ఇవ్వవు ఏది నీకు జీవరందరం నీ పేరు రాయించో ఏవి నీకు పరలోకానికి తీసుకెళ్ళదు కాదు మెయిన్ ఏంటిది యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు ఇది మనిషికి దేవుడు ఫ్రీగా ఇచ్చాడు ఎలా ఇచ్చాడు కష్టమైంది ఉచితంగా ఇచ్చాడు ఇది చివరి దినాలలో ఇప్పుడు దేవుడు అందరి మీద ఏం కుమ్మరిస్తున్నాడు పరిశుద్ధాత్మను బలంగా కుమ్మరిస్తాడు ఇప్పుడు శుభవార్త మీకు అందరికీ శుభవార్త ఏం శుభవార్త ఇప్పుడు చూద్దాం ఇక్కడ 28వ వచనం ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పు ప్రభువు నీకు తోడై ఉన్నాడు మీరు అనుకుంటారు నాకు ఎవ్వరు తోడలేదు మీకు బహుశా మరియమ్మలక కరువులో వెళ్తుండొచ్చు కష్టాలలో వెళ్తుండొచ్చు మరియమ్మ కూడా చాలా బీద కన్యకరాలు కదా సో మీకు కూడా ఉన్న కష్టాలు నుండి చాలా కష్టంగా నడుస్తుందేమో చాలా వ్యతిరేకతలు వస్తున్నాయేమో చాలా కష్టాలుగా ఉన్నాయి ఎవరు తోడలేదని ఒంటరిగా మీరు ఏడుస్తున్నారేమో బాత్రూంలో ఏడుస్తున్నారు రోడ్డు మీద ఏడుస్తున్నారు ఇంట్లో బస్సులో ఏడుస్తున్నారేమో కానీ దేవుడు అనేది ఏం తెలుసా ఒక దూతను పంపించి ఇప్పుడు నేనే ఆ దూత అనుకోండి ఏమంటాడు దేవుడు మీకు తోడని అంటారు నాకు ఎవరు లేరు లేదు నీకు దేవుడు తోడే ఉన్నాడు అందరు విడిచిపెట్టారు కానీ దేవుడు నిన్ను వాగ్దానం చేయి నిన్ను విడవను ఎడబాయనన్న దేవుడు ఏం చేసిన నిన్ను నీకు తోడే ఉన్నాడు నువ్వు మర్చిపోయినావు కానీ దేవుడు నిన్ను మర్చిపోలేదు అయ్యో కష్టాలు వచ్చింది రోగం వచ్చింది ఎవరు లేరు డాక్టర్లు అంటారు మా వల్ల కాదు చేతులెత్తే కానీ దేవుడు చేయదెత్తలేదు డాక్టర్లు చేయెత్తేసి ఉండొచ్చు కానీ దేవుడు చేయెత్తలేదు చేయి నువ్వు విడవడు అననికి చెయ్యి విడవలేదు నీ చెయ్యి పట్టుకునే ఉన్నాడు ఏమంటున్నాడు ఇక్కడ దయాప్రాప్తురాల నీకు శుభం ఇక్కడ వచ్చిన ఈరోజు అందరికీ ఈ వాక్యం వింటున్న మీ అందరికీ దేవుడు అనేది అంటే మీకు శుభము ఇంతవరకు మీ లైఫ్లో గొడవలు నిరాశ దుఃఖము కన్నీరు వేదన ఉన్నారు ఎక్కడ ఒక్కరు శుభవార్త కూడా మీ చెవిలో వినిపించలేదేమో కానీ ఇప్పుడు దేవుడు అంటాడు మీకు ఒక శుభం కలుగుతుంది ఏం కలుగుతుంది మీకు మీ జీవితాలు ఏం జరగబోతుంది శుభం జరగబోతుంది మొట్టమొదటిగా దేవుడు మీతో ఉన్నాడు ఎవరున్నారు మనుషులు ఎవరున్నా లేకపోయినా ఎవరున్నా విడిచిపెట్టినా ఎవరున్నారు మీతోని దేవుడు మీతో ఉన్నాడు హల్లెలూయా ఎంత గొప్ప భాగ్యం ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా దూత మరియా భయపడకు దేవుని వలన నీవు కృప పొందితివి మనం ఎవరి చేత కృప పొందినమంట మనుషుల చేత కాదు ఎవరి చేత ఒకవేళ దేవుడి చేత కృప పొందితే ఏమవుతుంది దేవుడి చేత కృప పొందిన వాళ్ళు ఏమవుతారు పాత నిబంధనలు చూద్దాం ఎవరు పొందిన కృప నోవా పొందినాడు ఏమైనాడు రక్షింపబడ్డాడు అవునా అబ్రహాం పొందినాడు ఏమైనాడు ఇస్సాక్ పొందినాడు యాకోబు పొందినాడు యోసేపు పొందినాడు సమ్యేలు పొందినాడు దావీదు పొందినాడు అవునా దానియేలు కృప పొందిన వాళ్ళు ఏమవుతారు పైకెత్తబడతారు కృప పొందిన వాళ్ళు ఏమవుతారు పైకెత్తబడతారు ఎట్లా అన్నిట్లో పైకెత్తబడతారు ఆర్థికంగా ఆత్మీయంగా
ఆరోగ్యంగా నేమ్ ఫేమ్ అన్నీ ఎవరికి? ఇప్పుడు మరియమ్మ ఉంది, అవునా? ఆమె కృపనొందింది, 2000 సంవత్సరాలు ఆమె చనిపోయి ఇప్పటికీ ఆమె పేరు మోగుతుందా లేదా? భూలోకంలో మోగుతుంది, పర్లో హైలీ ఫేవర్. దేవుడి నుండి కృప వస్తే వాళ్ళ జీవితాలు ఇలా ఉంటాయి. ఇప్పుడు దేవుడు మీ జీవితాలు కూడా ఏం చేయబోతున్నాడు? ఇదిగో నీవు గర్భం ధరించి, నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టు. యేసు అని పేరు అర్థమేంటి? రక్షకుడు. ఇప్పుడు మనలో ఎవరున్నారు? మనలో ఎవరున్నారు? నాలు ఎవరున్నారు? వీళ్ళు ఎవరున్నారు? ఈయన పని ఏంటిది? దేనిని రక్షిస్తాడు? ఈయన దేని నుండి రక్షిస్తాడు? ఇప్పుడు నేను పాపం చేయకుండా ఉండాలంటే నన్ను రక్షించేది ఎవరు? పాపం నుండి రక్షించిన దేవుడు చేతబడి నుండి రక్షించాడా? శత్రువుల చేతుని రక్షించాడా? సాతాన్ చేతుని రక్షించాడా? అవమానం నుండి రక్షించాడా? ఎవరైనా కొట్టడానికి వస్తే వాళ్ళ నుండి తప్పించాడా? చేతబడిని తప్పించాడా? అనారోగ్యాన్ని రక్షించాడా? ఆయన పేరేం పేరు? రక్షకుడు. అంటే కొన్నిట్లో రక్షకుడు, అన్నిట్లో కాదు కదా. కొన్నిట్లోనా అన్నిట్లోనా? అన్నిట్లో ఎవరైనా ఈ రక్షకుడు ఎక్కడున్నాడు? ఆయన అట్లనే దాచిపెట్టండి. దాచిపెట్టి పక్కోడికి నన్ను రక్షించావా, ఇక్కడ నన్ను రక్షించావా అడగండి. రక్షకుడు ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. మళ్ళీ చేతబడి ఓ అనేసి కదా. ఎవరు రక్షించాలి? ఎవరి పని అది? ఎవరి పని? నిన్ను రక్షించాల్సిన పని ఎవరిది? నన్ను రక్షించాల్సిన ఎవరిది? రక్షకుడు. ఎక్కడున్నాడు? ఎందుకు ఎంతసేపు పెట్టుకుంటావు మరి? బయటికి దిగి ఏం చేయాలి? నీ రక్షకుడిని అడుగు, ప్రభువా నువ్వు రక్షకుడు కదా, రక్షించు. ఇగో అప్పులోడు వస్తున్నాడు, వాడికి ఆపైన ఆపు, లేకపోతే నాకు తీర్చడానికి డబ్బులనేయి. సో మనం ఏం చేయాలి? మన బాధ్యత ఎవరి మీద చేయాలి? రక్షకుడిని. రక్షకుడిని ఏం చేయాలి? మనము వాడుకోవాలి. హల్లెలూయా. తొందరగా మనం ముగిద్దామా? ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఇప్పుడు మనల్ని ఎవరు వెళ్తారు? దేవుడు. ఎంతకాలం వెళ్తాడు? యుగ యుగములు వెళ్తాడు. ఎంతకాలము? యుగ యుగములు ఏళ్తాడు. దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. ఈయన పేరేం పేరు? యేసు. యేసు అనే పేరుకి అర్థం ఏంటిది? చాలామందికి తెలియదు యేసు అంటే ఏంటిదో కదా. యేసు ప్రభు అంటే దేవుడు. యేసు ప్రభు అంటే ఏంటిది? రక్షకుడు. హల్లెలూయా. ఇప్పుడు మీ ఇంట్లో పోలీసులు ఉన్నారు, దొంగలు వస్తే ఎవరి బాధ్యత? మీ ఇంట్లో వాచ్మ్యాన్ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు కదా, పోలీసు సెక్యూరిటీ పెడతారు. మీ ఇంట్లో దొంగలు పడ్డారు అనుకో, ఎవరు యుద్ధం చేయాల్సింది? ఎవరు కాపాడాల్సింది? ఎవరు? సై వాళ్ళ కదా మరి, పోలీసు సెక్యూరిటీ గార్డ్ వాళ్ళ పని కదా, మీ పని కాదు. మీరేం చేస్తారు? ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో, సెక్యూరిటీకి చెప్తారు. ఏమని? సెక్యూరిటీ చూడు, వాళ్ళు అక్కడ వస్తున్నారు చూడు, దొంగడు వస్తున్నారు చూడు, పోవాలి అంటారా లేదా? మరి నీలో రక్షకుడిని పెట్టుకొని బయట ఎందుకు వెతుకుతున్నావు రక్షకుడిని కదా? సో నీలో ఉన్న రక్షకుని చెప్పు, రక్షకుడా నన్ను రక్షించు, ఇగో ఈ రోగంను రక్షించు, ఇగో ఈ చేతబడిని రక్షించు, ఇగో ఈ అప్పుల నుండి రక్షించు, ఇగో దీనిని రక్షించు. ఎవరు రక్షిస్తాడు? హల్లెలూయా. ఎవరు? రక్షకుడు యేసు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? నీకు నరకం నుండి తప్పించడానికి వచ్చిన దేవుడు. నరకమే పెద్దది, దాని నుండి తప్పించే దేవుడు వీటిని తప్పించలేడా? హల్లెలూయా. తప్పిస్తాడు లేదా? తప్పిస్తాడు. ఈరోజు దేవుడు కొన్ని మాటలు ఏంటిది? 1, నీకు శుభవార్త. ఏంటిది? 2, నువ్వు కృప పొందిన దానవు. దేవుని దగ్గర ఏంటిది? మనము కృప పొందిన వాళ్ళము. 3, దేవుడితో. అందరు చూడండి చెప్పాడు. ఫస్ట్ ఏంటిది? నోటితో చెప్పుకుంటే ఒప్పు, మీ కనీసం మీరు చెప్తే మీ చెవులకు వినిపించాలి. ఫస్ట్, సెకండ్ కృప పొందిన ఎవరు? పక్కోలా. 3, దేవుడు. బ్రదర్ సౌండ్ వినిపించట్లేదు. 4, రక్షకుడు. ఎన్నిటిని రక్షిస్తాడు? అన్నిటి నుండి రక్షిస్తాడు కదా, రైట్. ఇప్పుడు 34 వచనం.
అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముతుంది ఏమవుతుందంట మీ జీవితాల దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకోబోతున్నాడు ఎలా వాడుకుంటాడంటే ఏమవుతుందంట ఇంతకు ముందు చెప్పిన నేను దేవుడు అందరినీ దేవుడు నన్ను వాడుకోబోతున్నాను కదా దేవుడు అందరినీ వాడుకో ఎలా వాడుకోబోతున్నాడు వాడుకునే ముందు ఏమవుతుందంట సర్వశక్తుని ఏం కమ్ముతుంది ఫస్ట్ నీకేం కావుతుంది దేవుని ఒక శక్తి నీ మీద ఏమవుతుంది నీ మీద నీ కుటుంబం మీద ఏమవుతుంది వాళ్తుంది ఒక బ్లాంకెట్ వచ్చినట్టు ఏదైతే ఏలియా దుప్పేట ఎలీషియా మీద వచ్చినట్టు మొదటి నేను వాడుకునే ముందు దేవుని దగ్గర నుండి ఏమొస్తుంది ఒకటి బ్లాంకెట్ లాగా ఒక శక్తి పైనుండి ఎక్కడి నుండి పరలోకం నుండి ఒక శక్తి నిన్ను ఆవరిస్తుంది పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్మును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అప్పుడు ఏమవుతుందో దేవుని ఒక శక్తి నీ మీద వచ్చి దేవుని పరిశుద్ధం నిన్ను ఆవరించినప్పుడు నువ్వు ఎవరి కుమారులు అనబడుస్తావు నేను ఇక్కడ పోయినా అనుకో యేసు ప్రభు బిడ్డ వీళ్ళ జోలికి అరే అందరు వేరే ఈయన వేరే అందరు వేరే ఈమె వేరే ఏమంటారు అప్పుడు ఈమె దేవునొక్క బిడ్డ ఈయన ఎవరు దేవునొక్క బిడ్డ నీకు ఎవరు ఏమంటారు ఇప్పుడు యేసు ప్రభు ఒక ప్రాంతానికి వెళ్తే సైతాన్ గారు అరుస్తాడు ఏమని సర్వోన్నతుని దేవుని ఒక కుమారుడవు అని అరుస్తుంది కదా అనలేదా పౌలు కూడా వెళ్తుంటే ఏమంటాడు దురాత్మ పట్టినామా ఇగో దేవుని ఒక కుమారులు వీలే దేవుడు పర్లోక రాజ్యం చెప్పాడు ఎవరు అరుస్తున్నారు దయ్యం పట్టిన ఆమె ఇప్పుడు మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు ఎవరు అరుస్తారు దయ్యమే అరుస్తుంది ఏమని ఇగో దేవుని ఒక బిడ్డలు వీలు ఇప్పుడు దయ్యమే దేవుని ఒక బిడ్డలని మీరు అన్నప్పుడు చేతబడి వాడు ఏం చెప్తాడు ఇక ఇప్పుడు చేతబడి చేయడానికి ఎవడో కూర్చున్నా మీ మీద దయ్యం అంటాడు ఏ దేవుడు ఒక బిడ్డరని ఆయన ఆయన అంటాడు అప్పుడు ఏమంటాడు దేవుని బిడ్డలతో పెట్టుకుంటే నువ్వు ఉండవు జాగ్రత్త దేవుడి బిడ్డలతో నువ్వు పెట్టుకుంటే ఉండవు దేవుని ఒక చూడండి కిందికి వద్దామా 37వ వచనం చదివి ముగిద్దాం దేవుడు చెప్పిన ఏ మాట ఆయనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను దేవుడికి అసాధ్యమైనది ఆయన చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కాదు ఇంగ్లీష్లో ఏముందంటే ఫర్ విత్ గాడ్ నథింగ్ విల్ బి ఇంపాసిబుల్ అంటే దేవుడికి అసాధ్యమైనది ఏదియు లేదు దేవుడికి అన్నీయు సాధ్యం ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుండొచ్చు దేవుడు నన్ను వాడుకుంటాడా దేవుడు నాతో ఉన్నాడా అనేసి కొంచెం ఆగు నీ మీద నువ్వు అనుకోకుండా అస్కస్మాత్తుగా ఏమొస్తుంది నీ మీదకి దేవుని ఒక శక్తి నిన్ను ఆవరిస్తుంది పరిశుద్ధాత్మ నిన్ను ఏం చేస్తాడు ఆవరిస్తప్పుడు ఆటోమేటిక్ నీకు తెలియకుండానే శాంసోన్కి వచ్చిన బలం బైబుల్లో చదివినావు కదా శాంసోన్కి సింహం రాగానే ఫుల్ దేవుని ఒక ఆత్మ వచ్చేసి చీల్చేసాడు విన్నావు కదా ఇప్పుడు నీకు ఆ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఏమవుతావు ఆత్మ పొందుకున్నప్పుడు ఆ వచ్చే శక్తి ఇప్పుడు నువ్వు అనుభవించబోతున్నావు హల్లెలూయా ఆ ఆత్మ నింపుదల ఏంటిది నువ్వు విన్నావు చదివినావు విన్నావు ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు ఇది ఎలా అనుభవించబోతున్నావు ఫస్ట్ ఏమవుతుంది దేవుడు ఒకటి శుభవార్త రెండోది దేవుడు నీకు దేవుని చేత కృప పొందిన మూడోది దేవుడు నీకు తోడే ఉన్నాడు నాలుగోది రక్షకుడు నీలో ఉన్నాడు ఐదోది దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు ఆరోది ఎలా వాడుకోబోతున్నాడు పరిశుద్ధాత్ముని మీదకి పరలోకముడి సర్వన శక్తిని మీద కమ్ము పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించినప్పుడు అప్పుడు నువ్వు ఏమవుతావు సామ్సన్ లాగా నువ్వు కూడా బలం అయిపోతావు ఏమవుతావు నీకు బలం అవుతుంది అప్పుడు దేవుడు బిడ్డగా నువ్వు కూడా పిలువబడతావు ప్రతి ఒక్కరు నిన్ను ఏం గుర్తు ఎలా గుర్తిస్తారు ఓ ఈయన దేవుని ఒక బిడ్డ ఈయన దేవుని ఒక బిడ్డ ఈయన దేవుని ఒక బిడ్డ ఈమె దేవుని ఒక బిడ్డ ఈమె దేవుని ఒక బిడ్డ అని ఏం చేస్తారు అందరూ గుర్తిస్తారు ఈ గుర్తించడం వలన ఏమవుతుంది వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు ఎక్కడికి వస్తారు నా కోసం ప్రార్థన చేయవా ఎలా వస్తారు నా కోసము అప్పుడు ఏమవుతాడు దేవుడు ఓకే ప్రార్థన చేయి దేవుడు ఏం చేస్తుంది నీకు మెల్లగా వాడుకోవడము
స్టార్ట్ క్రైస్తవుల్ని క్రీస్తు వైపు తిప్పడానికి దేవునికి ఏం చేస్తాడు వాడుకో. నువ్వు ఫస్ట్ ప్రార్థన చేయి, ఒకసారి చేరేసి దాని తర్వాత మెల్లగా మందిరానికి నడిపించి దేవుళ్ళు సావాసంలో పెట్టు. అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు, దినదినము దేవుళ్ళు ఎదుగుతాడు, దేవుని ఒక రాజ్యం కట్టబడుతుంది. అప్పుడు దేవునికి ఏమంటాడు, బలానమ్మకమైన మంచి దాసుల దాసురాలు. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మీకు రక్షకుడు ఉన్నాడు కదా మీతోని, మీ దేవుడి రక్షణ కావాలో ప్రార్థన చేసుకోండి. ఆ రక్షకుడికి చెప్పండి, ప్రభా ఇగో అప్పులు ఉన్నాయి రక్షించావా, ఇగో చేతబడి చేస్తూ రక్షించావా. మీలో ఉన్న రక్షకుడు, నా ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు, పక్షపాతి కాదు దేవుడు. ఇగో యేసు నీళ్ళనే ఉన్నాడు. ఇగో మన చివరి దినాలు ఉన్నాం, దేవుడి చివరి దినాలు బైబుల్ సెలవిస్తుంది. ఎంతమంది ప్రభుపేట ప్రార్థన చేస్తావు, రక్షింపబడతాడు. నువ్వు ప్రార్థన చేయి, రక్షింపబడు. నీకేందన్నా బలహీనత ఉందా, దాని విడుదల ఇమ్మని అడుగు. ప్రభా నేను మొబైల్ నుండి విడుదల పొందుకోలేకపోతున్నాను, నాకు రక్షించు, దేవుడు రక్షిస్తాడు. ప్రభా నేను నీతో ఎక్కువసేపు గడపాలనుకుంటున్నాను, అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మను మనకు సహాయం చేయడానికి ఉన్నాడు. యేసు ప్రభు నీకు రక్షించడానికి కూడా, పాపంను రక్షించడానికి ఉన్నాడు. ప్రభా నేను సెల్ ఫోన్ నుండి పాపం చేసిన, రక్షించు ప్రభా, రక్షించమని దేవునికి అడుగు. ఏ పాపం నుండి రక్షించమని అడుగు, దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు. నీలో రక్షకుడు ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేసి చూడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి ఎరిగి తిని అంటాడు. నువ్వు అడుగు, రుచి చూడు, సహాయం చేయాలని సహాయం చేసే దేవుడు, అడుగు సహాయం చేస్తాడు. నీ విన్నపాలది దేవుని దగ్గర పెట్టి చూడు, ఖచ్చితంగా ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నువ్వు దేవుడు బిడ్డవి, నువ్వు ఏ బిడ్డ ఏ తండ్రి అయినా బిడ్డ వాళ్ళ మాట వింటాడు. నిజంగా నువ్వు దేవుని ఒక బిడ్డవైతే, ఏలి అంటాడు నేను దేవుని ఒక దాసునైతే అంటారు కదా, నువ్వు కూడాను నేను ఒక నిజమైన దేశప్రభు బిడ్డనైతే, నేను యెహోవా బిడ్డనైతే, అడుగు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. డాడీకి అంటాగా, డాడీ నేను నీ కొడుకునేదే నాకు ఈ చాక్లెట్ ఇప్పి అంటే, ఫాదర్ ఇప్పియాడా, ఇప్పుడు నువ్వు అడుగు. ఏలి అన్నట్టు, ఎలీష అన్నట్టు, ఏలియా దేవుడు ఏడి అన్నట్టు, నన్ను రక్షించిన దేవుడు ఏడి, రక్షకుడు నన్ను రక్షించు, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. నీకు ఏ సమస్య ఉన్నా విడుదలిచ్చే దేవుడు ఒకటే, యేసుక్రీస్తు ఒకటే. నువ్వు నిజమైన దేవుడి దగ్గరకు వచ్చినావు, సజీవుడైన దేవుడి దగ్గర వచ్చినావు. ఆయన రాయో రప్పవో చెట్టు కాదైనా మాట్లాడే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఇగో నేను నీకు ఉన్నానని, నేను తోడున్నానని దేవుడు చెప్పే దేవుడు. ఈరోజు నీకు చెప్పిన నేను నీకు తోడున్నాను, భయపడకు. తగిన కాలంలో నీకు నేను వాడుకుంటా, తగిన కాలంలో నీకు నేను దీవిస్తానని అన్నాడు దేవుడు. ఇగో నీ తోడున్నాను, దానికి సూచన ఇచ్చినాడు. నీ మీద పరిశుద్ధాత్మక ఆవరిస్తుంది, పైన సర్వశక్తి శక్తి నేను కమ్ముకుంటుంది, నువ్వు శక్తి పోతావు. అప్పుడు నీ జీవితం మారుతుంది, అప్పుడు నువ్వు పరిగెత్తుతావు. చూడు ఏలియలాక పరిగెత్తుతావు. అప్పుడు నేను వాడుకోవడానికి దేవుడు నిన్ను సృష్టించాడు, నీ ద్వారా దేవుడు ఒక మహిమను చూపించుకోవడానికి దేవుడు నిన్ను నిర్మించినాడు. నువ్వు అనుకుంటున్నావు, ప్రభా నాకు ఈ కష్టాలేంటిది, ప్రభా ఈ చీకటి జీవితం ఏంటిది, నువ్వు ఇంక దేవుడు అంటాడు, కంగారు పడకు బిడ్డ, ఆ చీకటిలో నేను నీకు తోడున్నాను. గాఢంద కారపు లోయలో నేను సంచరిస్తున్నావు ప్రభా, దేవుడు అంటాడు, ఆ గాఢత సంచారం కార లోయలో కూడా నేను నీకు తోడున్నా బిడ్డ, నిన్ను విడవలేదు, నేను నీ తోడున్నా, నువ్వు భయపడకు, నేను నీతో ఉన్నా. మనుషులు విడిచిపెట్టారేమో, నా వలన విడిచిపెట్టారేమో, కానీ నేను నిన్ను విడవలేదు, నేను ఎడబాయలేదు, నేను నీతో ఉన్నాను. నడు ముందుకు నడు, నీ పనిని సఫలపరుస్తా. కొంచెం ముందుకెళ్ళు, ఇగో చీకటి తొలగిపోతుంది. కొంచెం ముందుకెళ్ళు, అయిపోయింది నీ చీకటి జీవితం, అయిపోయింది. కొంచెం ముందుకెళ్ళు నాన్న, ఇగో నేను నీతో ఉన్నాను, కొంచెం ముందుకెళ్ళు, ధైర్యం తెచ్చుకో, నీ పని జరిగించు, ముందుకెళ్ళు, నేను నీకు తోడున్నాను. ఈ చీకటి కాలం అయిపోతుంది, ఇగో నేను ఉన్నా, నీ జీవితంలో గొప్ప వెలుగు రాబోతుంది, నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు నేను చేయబోతున్నాను. నువ్వు చీకటిలో వెళ్తేనే కదా ఇతరులను చీకటి నుండి రక్షించగలుగుతావు. కొంచెం బిడ్డ, కొంచెం ముందుకు, కొంచెం మోర్చుకో, కొంచెం ముందున్నాడు, నేను నీతో ఉన్నాను. కొద్ది కాలము అయిపోయింది, నీ దుఃఖ దినాలు సమాప్తము, నేను నడిపిస్తున్నాను, నేను నీతో ఉన్నాను, నేను విడవను, ఎడబాయను. నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మరవలేదు, నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడవలేదు. నేను నీకు చెప్పిన వాగ్దానం నాకు గుర్తుంది, అబ్రహాం కన్నా నీకు నీ సంతానం దీవిస్తాను. ఇగో నేను అబ్రహాం సంతానం కాబట్టి నేను నీకు దీవిస్తున్నాను. నువ్వు నా కుమారుణ యేసు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు కాబట్టి ఇగో నేను నీకు దూతల్ని పెట్టినాను.
నీకే అపాయము రాదు, నీ తెగు ఏ తెగులు నీ గుడారం సమీపించదు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు, ఆయన కృప మనకు తోడుంది. పౌలు కంటాడు, నా కృప నీకు చాలు. ఈరోజు మనతో అంటున్నాడు దేవుడు, నా కృప నీకు చాలు. ఈ చీకటి కాలం కొద్ది కాలం అయిపోయింది, కొంచెం ముందుకు నడు అయిపోయింది, అయిపోయింది చీకటి అయిపోయింది, కొంచెం ముందుకెళ్ళినానా అయిపోయింది, నేను నీ తోడున్నా, నేను నడిపిస్తున్నావు కదా, నువ్వేం భయపడు, కొంచెం ముందుకెళ్ళు, ఇంకా కొంచెం అయిపోయింది. అయ్యో ప్రభా ఇన్ని సంవత్సరాల నుండి ఏం కాలేదు, అవునా నాకు తెలుసు ఇన్ని సంవత్సరాల నుండి జీవితాలు ఏమి కాలేదు, నీకు ఎక్కడ నీకు అర్థం కావట్లేదు, ఇంకొంచెం ముందు కొన్ని అడుగులు ముందేస్తే ఈ చీకటి వెళ్ళిపోతుంది, నీ జీవితంలో ఉదయం వెలుగు వచ్చేస్తుంది, అప్పుడు నువ్వు హాయిగా ఉంటావు. కొంచెం ముందు నాడు నాయన కొద్దిగా.